శ్రీమంతుడి తర్వాత కొరటాల శివ అండ్ మహేష్ గారు కాంబినేషన్ వస్తున్న మూవీ భరత్ అనే నేను. సో ఇంకా ఎక్కువ రోజులు లేదు, సో సూన్ ఇట్ గోయింగ్ టు రిలీజ్. అండ్ చూస్తుంటే రిలీజ్ చాలా భారీ ఎత్తున ఉంది ప్రపంచ స్థాయిలో. సో మ్యాక్సిమం ప్రీమియర్ షోస్ సో భారీగా రిలీజ్ అవుతుంది. అండ్ వీకెండ్లో ఇట్ హాస్ గోన్ హై, సో ఎక్కువ థియేటర్స్లో కూడా. సో యాక్చువల్గా శ్రీమంతుడు ఒక ట్రెండ్ సెట్ చేసింది. సో $3 మిలియన్ సో యుఎస్లో ఎక్కువ కింగ్ అంటే మహేష్ బాబు అన్నట్టు ఉంది. ఆ తర్వాత మన రిలీజ్ అయిన రామ్ చరణ్ రంగస్థల రికార్డ్ని తుడిచిపెట్టేసింది. సో ఈ లైక్ ఇవి చూస్తూ ఉంటే లైక్ మహేష్ బాబు గారు హ్యాస్ ప్లాన్ వెరీ బిగ్. సో తన రికార్డ్ని మళ్ళీ తనను సొంతం చేసుకోవడం కోసం అనేసి భారీ ఎత్తున ఎస్ ప్లాన్స్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ చూస్తుంటే లైక్ ఇట్ వాస్ వెరీ ప్రామిసింగ్. సో ప్రజెంట్ పొలిటికల్ ట్రెండ్కి దగ్గరగా, ప్రజెంట్ పొలిటికల్ హీట్కి దగ్గరగా ఉండేట్టుగా ఉంది. అండ్ మహేష్ గారు సీఎం క్యారెక్టరైజేషన్లో ఇట్ వాస్ లైక్ వెరీ ఇంప్రెస్డ్ ద వే హీ డ్రెస్సెస్ అండ్ ద డైలాగ్ చెప్పేది అంత కర్ణశుద్ధితో అని. అండ్ పీపుల్కి హార్ష్గా ఉండే ఒక సీఎం అండ్ పీపుల్ కోసం ఉండే సీఎం అనేసి క్యారెక్టరైజేషన్ చెప్తుంది టీజర్లు. సో అండ్ రామజోయ శాస్త్రి గారి లిరిక్స్, డిఎస్పి గారి మ్యూజిక్ అండ్ మోర్ ఓవర్ కొరటాల శివ గారి డైరెక్షన్. సో కొరటాల శివ గారు అంటే లైక్ సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ని ఏమాత్రం తగ్గకుండా తీసే ఒక గ్రేట్ డైరెక్టర్. సో వీళ్ళందరి కాంబినేషన్లు ఎలా ఉండబోతుందో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. భరత్ అనే నేను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉంటుంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అలా సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?